ప్రైజ్ ద లార్డ్. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 5వ వచనం. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించదను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించదను. ఈ 43వ యెషయా గ్రంథంలో ప్రభువారు యాకోబును సంబోధిస్తూ చాలా అమూల్యమైనటువంటి విషయాలు ఇక్కడ మాట్లాడడం జరిగింది. నేను నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాను, నువ్వు నా సొత్తు, నేను నిన్ను విమోచించుకున్నాను. జలములలో పడి నువ్వు వెళ్ళినప్పుడు, నదులలో పడి నువ్వు వెళ్తున్నప్పుడు, మరి అగ్నిలో పడి నువ్వు వెళ్తున్నప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను. మరి ఆ జలములు నీ మీద పారవు, అగ్ని జ్వాలలు నిన్ను కాల్చజాలవు అంటూ ప్రభువారు మాట్లాడుతూ ఈ 5వ వచనం వచ్చేసరికి, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. నిజంగా ఎంత గొప్ప ఆదరణ కలిగిస్తున్న మాట కదా ఇది. లోకంలో మనం భయపడడానికి చాలా చాలా కారణాలు ఉంటాయి. కొన్ని కారణాలు చాలా సిల్లీగా ఉంటాయి, కొన్ని కారణాలు చాలా సీరియస్గా కూడా ఉంటాయి. చాలా చాలా జీవిత పరిస్థితులు మనల్ని భయపెడుతూ ఉంటాయి. కొన్నిసార్లు మన అనారోగ్యాలు మనల్ని చాలా భయపడుతూ ఉంటాయి. మనకు వచ్చేటువంటి శ్రమలు మనల్ని చాలా భయపెడతాయి. ఇంక ఈ శ్రమలో నుండి నువ్వు బయటకు రాలేవు. ఈ శ్రమ నిన్ను ఖచ్చితంగా ముంచివేస్తుంది, ఈ శ్రమ నిన్ను ఖచ్చితంగా కాల్చివేస్తుంది. ఇదిగో నీ జీవితం అగమ్య గోచరంలో పడిపోతుంది, నీ బ్రతుకు ఎందుకు పనికిరాదు, నువ్వు ఇంకా మరలా దరికి చేరలేవు, నువ్వు చల్లా చెదరువైపోతావు, నువ్వు ముక్కలు ముక్కలైపోద్ది నీ జీవితం అని అపవాది కూడా మనల్ని చాలా బెదిరిస్తూ ఉంటాడు. అయితే గొప్ప వాగ్దానాన్ని దేవుడు ఈరోజు మనకు సిద్ధపరిచాడు, ఏం భయపడద్దు, ఎందుకంటే ఏ పరిస్థితిలోనైనా నేను నీకు తోడై ఉన్నాను. నేను నీకు తోడుగా ఉంటే ఇదిగో ఏ కష్టము కూడా కష్టముగా మిగలదు. అది ఎంతో ఆశీర్వాదాన్ని నీకు తీసుకొస్తుంది. షడ్రక్ మెషక్ అబెద్నగోలుకి చాలా పెద్ద కష్టం వచ్చింది, అది మామూలుది కాదు. అగ్నిగుండంలో పడేస్తే ఇక క్షణాల్లో వారు బూడిదైపోవడం ఖాయం. అందరూ వాళ్ళని అన్నారు, ఎందుకు చక్కని జీవితాలను ఇలా చేసుకుంటున్నారు, చక్కని బ్రతుకులు, యవన జీవితాలు, ముందు మీకు ఎంత భవిష్యత్తు ఉంది, ఎందుకు దేవుడు కోసం అంటూ నిలబడి ఈ పరిస్థితి మీరు తెచ్చుకున్నారు, దేవుడు అక్కర్లేదని ఒక మాట అనండి సరిపోద్ది కదా అని వాళ్ళని వెనక్కి లాగడానికి ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు ఆ అగ్నికి భయపడలేదు, ఎందుకంటే వాళ్ళకి ఒకటే నిరీక్షణ, మా దేవుడు మాకు తోడే ఉంటాడు, మా దేవుడు మాకు సహాయం చేస్తాడు. నిజంగా నిరీక్షణ వాళ్ళని ఎంత ఉన్నతమైన విజయానికి కర్తలుగా చేసిందో కదా. మరి అగ్ని జ్వాలల్లో వారు పడిన అగ్ని వారిని ఏ హాని చేయలేకపోయింది. నిజంగా అందులో పడవేసిన వారు చచ్చిపోయారు, కానీ వారు మాత్రం సజీవులుగా ఉన్నారు. 4వ వ్యక్తి అనగా ప్రభువారు వారితో ఉండుట ఒక అన్య చక్రవర్తి చూసి బెదిరిపోయాడు. అవును, ప్రభు నీతో ఉంటే నీ శ్రమ నీకు శ్రమగా ఉండదు, నీ దుఃఖము నీకు దుఃఖముగా ఉండదు, నీ వ్యాధి నీకు వ్యాధిగా ఉండదు. భయపడద్దు. ప్రతిరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా? భయపడద్దు, నేను నీకు తోడే అన్నాను, నిన్ను నేను సమకూరుస్తాను. ఉత్తరము నుండి, దక్షిణము నుండి, తూర్పు నుండి, పడమర నుండి నేను నిన్ను సమకూరుస్తాను, నిన్ను స్థిరపరుస్తాను, నీ సంతానాన్ని నేను బలపరుస్తాను, నిన్ను బలపరుస్తాను, నీకు తోడే ఉంటాను, నిన్ను ఆశీర్దిస్తానని ఎన్నో శ్రేష్టమైన వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానాలను నిన్ను సొంతం చేసుకోబోతున్నావు. ధైర్యంగా ఉండు, దేవుడికి అప్పగించినటువంటి బాధ్యతను చక్కగా నిర్వర్తించు, ఆయనకు నమ్మకంగా జీవించు, ప్రభు నీ జీవితంలో అద్భుతాలు చేస్తారు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, భయపడద్దు అని పలికిన దేవా, నీ బిడ్డల జీవితంలో భయమంతా తొలగించి వారికి మీరు తోడుగా ఉండి అభయాన్నిచ్చి బలాన్నిచ్చి శక్తినిచ్చి నీ మహిమ కొరకు వాడుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.